నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక సంచలనం. నమో మోదీ అంటూ దేశం మొత్తం మోదీ నామస్మరణ చేసింది. కనీ విని ఎరుగని మెజార్టీతో మోదీ గాలి బలంగా వీచి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. మోదీ దేశ ప్రధాని అయిన తర్వాత గత ప్రధానులు ఎవరూ చేయనని విదేశీ, స్వదేశీ పర్యటనలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 జనవరి వరకు దేశవ్యాప్తంగా 240 అనధికారిక పర్యటనలు జరిపారు. అంటే ప్రధానిగా కాకుండా పార్టీపరమైన పర్యటనలు అన్నమాట. మామూలు విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు మోదీ భారత వాయుసేనకు సంబంధించిన విమానాలను వినియోగించారు. మోదీ జరిపిన ఈ అనధికార పర్యటనలకు భారతీయ జనతా పార్టీ వాయుసేనకు 1.4 కోట్లు చెల్లించింది. ఈ వివరాలను స్క్రోల్ న్యూస్ వెబ్సైట్ ఆర్టీఏ ద్వారా సాధించి ప్రచురించింది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే, ఈ పర్యటనలో ఉపయోగించిన విమానాల వివరాలను మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పలేదు. ఆ వార్తా సంస్థ కథనం ప్రకారం కొన్ని పర్యటనలకు చెల్లించిన మొత్తం చాలా తక్కువగా ఉంది. ఆర్టీఏ నుంచి లభించిన గణాంకాలను పరిశీలిస్తే ఎంత తక్కువగా ఉంది అంటే కనీసం బస్సుకు వెళ్లినా కూడా ఇంతకంటే ఎక్కువే అవుతుంది. అంత చౌకగా విమాన ప్రయాణం, అది కూడా భారత వాయుసేనకు సంబంధించిన విమానాల్లో ప్రయాణించారు మోదీ. ఇక ఈ రెంటును ఏ విధంగా చెల్లించారు అంటే, మోదీ పర్యటన చాలాసేపు ఉండి ప్రతి గంటను లెక్కగడితే ఇంత మొత్తం అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. 27 ఏప్రిల్ 2017 రోజున చండీగఢ్ సిమ్లా అన్నాడేల్ చండీగఢ్ ట్రిప్ కి వాయుసేనకు భారతీయ జనతా పార్టీ చెల్లించిన మొత్తం కేవలం 845 రూపాయలు. ఇదే రూట్ కి బస్సులో టికెట్ బుక్ చేసుకుంటే సుమారు 1100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. చండీగఢ్ సిమ్లా వన్ వే వాణిజ్య విమానం టికెట్ ధర 2500 నుంచి 5000 వరకు ఉంటుంది. 15 జనవరి 2019 మోదీ హెచ్పీ బాలంగీర్ పర్యటన చేశారు. దీనికి గాను బీజేపీ వాయుసేనకు చెల్లించిన మొత్తం 744 రూపాయలు మాత్రమే. ఒడిశాలోని బాలంగిర్ జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ లేదు. ఆర్టీఐ ప్రకారం 15 జనవరి 2019 జరిపిన ఈ పర్యటనకు మోదీ కేవలం 744 రెంట్ ఇచ్చారు. భారతీయ వాయుసేన గణాంకాల ప్రకారం అన్ని అనధికార పర్యటనల రెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఛార్జ్ చేస్తారు. అంటే ఈ అనధికార పర్యటనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత తీసుకోమంటే అంత వాయుసేన తీసుకోవాలని అర్థమవుతోంది. ఈ విషయానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ 1981, 1991 మార్చి 7, 2018 నోటిఫికేషన్లు జారీ చేసింది. 1999 నాటి మెమోరండం ప్రకారం ప్రధాని భారతీయ వాయుసేన విమానాలను అనధికార పర్యటనలకు ఉపయోగించవచ్చు. అయితే దీనికి కమర్షియల్ రెంట్ ప్రకారం కిరాయి వసూలు చేయాల్సి ఉంటుందని నిర్ణయించడమైంది. కానీ ఆర్టీఏ సమాచారం మేరకు కనీసం ఆర్టీసీ బస్సుకు చెల్లించే కిరాయిలు కూడా చెల్లించలేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది.